సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు టీవీ ఆన్లైన్. తెలంగాణ రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ సభ కాస్త ఒక్కసారికి మెరుగుపడినట్టయింది. అయితే ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ రాకతో ఒక్కసారి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆనందానికి అవదల్లేవన్నమాట. అయితే మొత్తానికి రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణలో కాస్త కూస్తో కాంగ్రెస్కి కొసమెరుపు తగిలినట్టేగానే మారింది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా, రెండు రాష్ట్రాల పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలకు గట్టి పోటీగానే ఉండేది. అయితే ఒక్కసారి రాహుల్ గాంధీతో కొద్దిగా మార్పు వచ్చేసింది. అయితే ఆశలు కాస్త కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాయి. అయితే టీఆర్ఎస్ నేతల్లో కూడా ఒక్కసారి కూడా భగ్గుమన్నాయి. దీన్ని కాస్త మనం ఎలా చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇది ఇలా ఉండగా మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్షుడు పర్యటన మళ్ళీ మొదలవుతుంది అనుకుంటున్నారు. ఈసారి తెలంగాణ కాదండి, ఈసారి ఆంధ్రప్రదేశ్. అయితే ఒక్కసారి తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత కాంగ్రెస్ ఊపందుకుంది అనుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ అధినేత, కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రాకి రానున్నాడంట. అయితే ఇదంతా పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే చాలా కాలం తర్వాత కూడా ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆంధ్రప్రదేశ్కు రానున్నారంట. ఈ నెల 18న ఆయన కర్నూలుకు రానున్నట్టుగా ఏపీసీసీ ఒక ప్రకటనలో కూడా తెలిపింది. అక్కడ జరిగే భారీగా బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించడమే అన్నారు. రాహుల్ పర్యటన ఏర్పాట్లను కూడా పరిశీలించడానికి ఈ నెల 6న కర్నూలుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు రానున్నట్టుగా కూడా పేర్కొన్నారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు దామోదరం సంజీవయ్య స్మారక భవనాన్ని ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన కూడా చేస్తారని, అనంతరం విద్యార్థులతో ముఖాముఖి సీనియర్ నాయకుల కార్యకర్తలతో సమావేశమవుతారని కూడా తెలిపారు. అయితే మొత్తానికి తెలంగాణలో కూడా ఇచ్చిన కాంగ్రెస్ రాహుల్ గాంధీ పర్యటన, అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా కాస్తో కూస్తో ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా మెరుగున పడుతున్నాయి. అయితే ఇక్కడ ఆంధ్రాలో ఉన్న పార్టీలలో జనసేన, టీడీపీ, బీజేపీ ఇవి కాస్త ముందుకు వెళ్తూ ఉంటే, వైసీపీతో కాస్త ముందుకు వెళ్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం మరుగున పడుతుంది. ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ రాక కూడా చాలా మంచిది అనుకుంటున్నారు కాంగ్రెస్ వర్గాలన్నీ కూడా. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తున్నామండి తెలుగు టీవీ ఆన్లైన్.